యేసునామమున మీ అందరికీ వందనములండి. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ఈ రోజుల్లో మనుషులను నమ్ముకుంటూ తన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ లేదా కుటుంబంపై పేరెంట్స్పై మంచి పెద్ద పెద్ద అధికారులను నమ్ముకుంటూ కార్యాలు అయినా జరగట్లేదు, మా జీవితంలో మేలులు జరగట్లేదు, అనుకునేవి మేము సాధించలేకపోతున్నాము, మనుషులను అయితే నమ్ముకుంటున్నాము కానీ వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కానీ మా జీవితాలు చక్కపరచలేకపోతున్నాయి, వాళ్ళు పెంచే పెంపకం కానీ వారిచ్చే ఆదరణ కానీ మాకు ఓదార్పు లేకుండా పోతుంది. అందరూ ఉన్న ఒంటరి స్థితి, మాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారనుకున్న వారే మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎంత మంచి డబ్బున్న పలుకుబడి ఉన్న మనుషులను మేము నమ్ముకున్నా కూడా మాకు కార్యం జరగట్లేదు అని చాలామంది అంటూ ఉన్నారండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు యోబు గ్రంథము 7:17 మనుషుడు ఏ పాటివాడు, అతన్ని ఘనపరచనేలా అతని మీద నువ్వు మనసు నిలపనేలా ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా ప్రతి క్షణము నువ్వు అతన్ని శోధింపనేలా అంటున్నాడండి. హల్లెలూయా. 4 విషయాలు మీకు చెప్తానండి. కొంతమంది ఉంటారు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళ ఆలోచనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, లేదా వాళ్ళ కుటుంబమే మాకు ఆధారము, నా కుటుంబమే నాకు సహాయము, నా కుటుంబమే నా జీవితాన్ని నిలబెడుతుంది, వారి మధ్య ఏ బంధమైనా కావచ్చు, ఏ ప్రేమ అయినా కావచ్చు, లేదంటే ఏ పెళ్ళి బంధమైనా కావచ్చు, నా భర్తనే నన్ను కాపాడతాడు, నా భర్తనే నాకు అన్ని చేస్తాడు, నా కుటుంబమే అన్ని నాకు సౌకర్యాలు ఇస్తుంది, నా జీవితంలో అన్ని వారే అని వాళ్ళ జ్ఞాపకాలతో, వాళ్ళ మాటలతో, వాళ్ళు ఉంటున్న ఆ యొక్క హై లెవెల్ కావచ్చు, రిచ్ లెవెల్ కావచ్చు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని తలుచుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొందరు వాళ్ళు ఉంటున్న బంధాన్ని బట్టి అదే జ్ఞాపకాలతో, అదే మాటలతో బ్రతికేస్తూ ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటూ తలుచుకుంటూ. ఏదైనా చిన్న సహాయం చేస్తే, ఏదైనా హెల్ప్ చేస్తే అది దేవుని వలన అనుగ్రహింపబడింది అనుకోకుండా ఆ మనుషుల్ని తలుచుకుంటూ ఘనపరుస్తూ ఉంటారు, థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి, నువ్వు చేసిన మేలును ఎలా నేను మర్చిపోగలను, నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోగలను అంటూ. ఎవరైనా వాక్యం మంచిగా చెప్తే దేవుని స్తుతించకుండా, దేవుని మహిమపరచకుండా వాళ్ళని ఎక్కువగా పొగుడుతూ ఉంటుంది. నీ జ్ఞానం ఏంటి, నువ్వు చెప్పే విధానం ఏంటి, నీ స్టైల్ ఏంటి అంటూ మనుషులని ఎక్కువగా తలుచుకోవడము, ఘనపరచడము, చిన్న సహాయం కానీ ఏదైనా చిన్న మాట, మంచి మాట మాట్లాడితే వాళ్ళకే, మనుషులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారండి. నాకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, కొంతమంది డబ్బు ధారపోస్తూ ఉంటారు సహాయం చేస్తారని మనుషులకి. ఆ మాటల ద్వారా మాటలకి వాళ్ళు బెండ్ అయిపోయి వాళ్ళనే నమ్ముకుంటూ ఉంటారు, చివరికి వచ్చేసరికి వాళ్ళ సహాయం ఏమి దొరకకుండా పోతుందండి. హల్లెలూయా. ఇంకా 2వ రకమైన మనుషులను చూస్తే కొంతమంది వాళ్ళ మీదనే మనసు పెట్టుకుంటూ ఉంటారు, నా మనసు నిండా వాళ్ళే ఉన్నారండి, అతనే ఉన్నాడండి, ఆమెనే ఉన్నారండి అంటారు. హల్లెలూయా. తన మనసు నిండా ఆలోచనలతో నింపుకొని నా మనసు అక్కడే వదిలేశాను, ఇంకా అక్కడే ఉంటాను, ఆమెతోనే ఉంటాను, ఇంకా వేరే ఆమెకి స్థానం లేదు, వేరే ఆమె నా హృదయంలోనికి రావడానికి వీల్లేదు, వేరే దేవునికి నేను స్థానం ఇవ్వను, ఇంకా అయిపోయింది, నా జీవితంలో అయిపోయింది, ఈ మనిషి ఒక్కడే, లేకపోతే ఈ ధనం ఒకటి, ఉద్యోగం ఒకటి, నాకు జీవితం, నాకు సర్వస్వం అనుకుంటూ ఉంటాను, ఇంకా వేరే వాటికి దేవుడు కావచ్చు, వేరే ఏ దానికి ప్రాధాన్యత ఇవ్వరు, స్థానం కూడా ఇవ్వరండి. హల్లెలూయా. ఇంకొంతమంది 3వ రకం వచ్చేసరికి దర్శించడం, విజిట్ చేయడం అండి. హల్లెలూయా. జాబ్ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, పొలం విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, కలహాల విషయం కావచ్చు, మనుషులని కలుస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు, మాకు ఏం జరుగుతుంది, మా వాళ్ళ ద్వారా మాకు ఏం తీర్పు వస్తుందో. కార్యం జరగాలంటే, ఏదైనా ఉద్యోగం రావాలంటే
వాళ్ళని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా కంటి ఎదురుగా కనిపించాలి, ప్రత్యక్షం అవ్వాలి, రోజు వాళ్ళ వెంట పడాలి, రోజు వాళ్ళ కాలవేళ పడాలి, లేకపోతే నా పని జరగదు. వాళ్ళని కలవకపోతే ఈ పని జరగదు, వాళ్ళని కలవకపోతే నా పొలం రాదు, నా ఆస్తి రాదు అంటూ దర్శించడానికి వెళ్తూ ఉంటారండి. హల్లెలూయా. దర్శించడం అంటే మనం చూస్తూ ఉంటాం. మొదటిగా వాళ్ళు దర్శించాలి అంటే, ఒక వ్యక్తిని దర్శించాలంటే ఏం చేస్తారండి? అతన్ని జ్ఞాపకం చేసుకుంటారు మొదటిగా, తర్వాత వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అతను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా అతన్ని కలవాలి, నేను ప్రత్యేకంగా కలవాలి, దర్శించాలి, కనిపించాలి, అతను చెప్పినట్టు చేయాలి, అతని వెంట నేను ఉండాలి అని దర్శిస్తూ ఉంటారండి. నాలుగో రకం చూసినట్లయితే, ప్రతి పగలు నువ్వు అతని దర్శింపనేలా, ప్రతి క్షణము నువ్వు అతని శోధింపనేలా. ఇంకొందరు ఉంటారండి మనుషులు, పరీక్షలు పెడుతూనే ఉంటారు కుటుంబంలో, భార్యకు కానీ భర్తకు కానీ. అవునా, ఇది అలా జరిగిందా, అవునా, ఇది చెయ్యి, ఇప్పుడు చెయ్యి, మళ్ళీ చెయ్యి. అది పరీక్ష ఎలా ఉంటుందంటే కొన్ని భయంకరంగా ఉంటాయండి. నన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాడండి అంటే, అవునా, నీ జీవితంలో ఈ అద్భుతం జరిగితే నేను అప్పుడు నమ్ముతా అంటారండి. ఆ అద్భుతం జరిగాక మరలా ఇంకొక పరీక్ష పెడతా ఉంటారు, ఈ పరీక్షలో కూడా నువ్వు పాస్ అవ్వాలి, వీటిలో కూడా నీ దేవుడు ఉన్నాడని రుజువు చేస్తేనే కానీ నేను నమ్మను. హల్లెలూయా. ఇది జరిగితే నేను దేవుణ్ణి నమ్ముతాను, నీ జీవితంలో ఇది ఈ కార్యం జరిగించి చూపించు, అప్పుడు నేను దేవుడు ఉన్నాడని తెలుసుకుంటానని అనేక రకమైన పరీక్షలు పెడతా ఉంటారని. హల్లెలూయా. యు బ్రింగ్ మీ, డిడ్ యూ కమ్, డిడ్ యూ లెర్న్ ఇట్, యు మ్యారీ మీ, డిడ్ యూ మ్యారీ మీ. హల్లెలూయా. అన్నీ ఇవి నువ్వు చేస్తావా, నన్ను చేసుకుంటావా, ఇది నువ్వు చేసావా, నిజంగా చేసావా, నిజంగా నేర్చుకున్నావా, మళ్ళీ ఇది చేయి, ఇది నా కోసం చేయి. కొందరు పరీక్షలు ఎలా పెడతారంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అబ్బాయిని లేదా అమ్మాయిని, కుటుంబాన్ని శోధించడానికి కొంచెం భయంకరమైన పరీక్షలు పెడతా ఉంటారండి. ఇది నా కోసం చేస్తుందా చేయదా, భయపడిపించి వీళ్ళు ఇతరులను భయపెట్టి భయం వలన పరీక్ష పెడతా ఉంటారండి. ఇది నా కోసం చేస్తుందా లేదో, ఇంత దూరం నా కోసం వస్తారా లేదో, ఇది జరిగిస్తుందో లేదో, హల్లెలూయా, ఇవి నన్ను మ్యారేజ్ చేసుకుంటుందా లేదో అని. డిడ్ యూ మ్యారీ మీ? మళ్ళొకసారి చెయ్యి, మళ్ళొకసారి చెయ్యి. నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, అయితే ఈ కార్యం చెయ్యి. హల్లెలూయా. ఎన్ని రకాల పరీక్షలు అండి మనుషులకి, ప్రతి క్షణము ప్రతి పగలు కొందరు పరీక్షిస్తూనే ఉంటారండి. హల్లెలూయా. ఇది నా కోసం నిజంగా చేస్తుందా, ఇతను నా కోసం నిజంగా కష్టపడతాడా, నిజంగా ఇంత దూరం వస్తాడా, నిజంగా ఈ కార్యం చేస్తాడా. ఎంత భయంకరమైనటువంటి అంటే, వేల కాని వేలలో, సమయం కాని సమయంలో ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని కొందరు పరీక్షలు పెడతా ఉంటారండి భార్యలకి లేదా కొందరు భర్తలకి. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, మనుషుడు ఏ పాటివాడు, అతనికి జీవిత భవిష్యత్తు తెలుసా, కనీసం అతని జీవిత భవిష్యత్తు తెలుసా, అతనికి రేపు ఏం జరగబోతుందో తెలుసా, అతని జీవితంలో ఈరోజు ఉన్నట్లు రేపు ఉండడము అతనికి తెలుసా, అతని ఆయుష్ తెలుసా, అతని మరణం గురించి తెలుసా. అలాంటప్పుడు అతన్ని ఘనపరచడం ఎందుకు, అతన్ని ఎక్కువగా నువ్వు పొగడడం ఎందుకు, అతని మీద ఆశలు పెట్టుకోవడం ఎందుకు, నీ కోరికలు పెట్టుకోవడం ఎందుకు, ఆ మనుషుడు వచ్చి నీ కార్యం జరిగిస్తాడని ఆశించడం ఎందుకు అని దేవుడు చెప్తున్నాడండి. మనుషులంట వట్టి నీడ లాంటి వారంట, వట్టి నీడ లాంటి వాళ్ళు అయి తిరుగులాడుచున్నారంట, నీడ వాళ్ళు తిరుగులాడుచున్నారంట. గడ్డి లాంటి వారండి, పువ్వు లాంటి వారండి, వాడిపోతారండి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోతారండి. మరి నువ్వెందుకు అతని మీద మనసు నిలుపుతున్నావు, ఎందుకు గణపరుస్తున్నావు? ఈ క్షణం ఉన్నట్టు, ఇప్పుడు ఈ క్షణం ఉన్నట్టు, నెక్స్ట్ క్షణమే, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటాడో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు అతని మనసు, అతని యాటిట్యూడ్. ఈరోజు ఉన్న ప్రేమ, ఈరోజు ఉన్న కనికరము, ఈరోజు ఉన్న చాలి దయ ఏమి ఉండవండి, నెక్స్ట్ డే, నెక్స్ట్ ఇయర్ ఏమి ఉండదండి. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు ఉంటున్న రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్,
ప్రతి డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి కంపెనీ కావచ్చు, ఏ సెక్షన్ అయినా సరే, ఏ మనుషుడైనా ఈ రోజు ఉన్నవారు రేపు కనిపించాలండి. హల్లెలూయా. ఈరోజు ఉంటున్న కంపెనీ రేపు ఉండదు, మాయమైపోతాయి. కనిపించకుండా రోజులు మారిపోతున్నాయి, సమయాలు మారిపోతున్నాయి, టైం మారిపోతుంది. హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు అతన్ని దర్శింపనేలా, అతని మీద ఆనుకోవడం ఎందుకు, అతన్ని దర్శించడం ఎందుకు, అతన్ని విజిట్ చేయడం ఎందుకు అంటున్నానండి. హల్లెలూయా. కాలాలు, సమయాలు, సంవత్సరాలు, ప్రతి విషయము దేవుని వశంలో ఉన్నాయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 12:16 ఉంటుంది. మోసపడువారు, మోసపుచ్చువారు నా వశంలో ఉన్నారు, ఆయన వశంలో ఉన్నారు అంటానండి. ప్రసంగి రాసిన పత్రిక 9:1 కూడా ఉంటుందండి. నీతిమంతులు కానీ జ్ఞానులు కానీ వారి క్రియలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన నా వశంలో ఉంది, దేవుని వశంలో ఉందంట ఆయన అంటున్నాడు. అలాగే ఏస్కేల్ గ్రంథము 18:4 కూడా, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. మనుషులందరూ అంటండి, అది విశ్వాసులు అనలేదు, నీతిమంతులు అనలేదు, కానీ మనుషులందరూ నా వశంలో ఉన్నారు అంటున్నాడండి. ఇది పాత నిబంధనలో 3 చూపించాను. కొత్త నిబంధనలు కూడా ఉన్నాయండి. ప్రకటన గ్రంథము 1:18 ఉంటుందండి. మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన వశంలో ఉన్నాయంటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక. ఆయన స్వాధీనంలో, ఆయన సమక్షంలో ఉన్నాయంట అండి. నువ్వు తలుచుకుంటున్న మనిషి, నువ్వు గణపరుస్తున్న మనిషి, అతని మీద నిలుపుకున్న మనిషి, నువ్వు అతని మీద నిలుపుకున్నావే ఆ మనిషి, ప్రతి క్షణము నువ్వు అతన్ని దర్శిస్తున్నావే, తలుచుకుంటున్నావే. రాత్రి అనక, పగలు అనక, సమయం లేక, ఎలాంటి సమయంలోనైనా నువ్వు అతన్ని తలుచుకుంటున్నావే, శోధిస్తున్నావే, పరీక్షిస్తున్నావే, పరిశోధిస్తున్నావే. అతడు ఎవరు? అతడు కూడా మనిషే కదండి. నువ్వు శోధిస్తున్న మనిషి, గణపరుస్తున్న మనిషి, తలుచుకుంటున్న మనిషి, ప్రతి ఒక్కరు ఆయన వశంలో ఉన్నారంటండి. హల్లెలూయా. దేవుని మహిమ కలను గాక. నీతిమంతులేమి, జ్ఞానులేమి, అజ్ఞానులేమి, బలహీనులేమి, బలవంతులేమి, అందరూ ఆయన వశంలో ఉన్నారంటండి. హల్లెలూయా. ప్రతి మనుషులు, ప్రతి నిన్ను మోసం చేస్తున్నా సరే, నిన్ను అవమానిస్తున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, నీకు కార్యం జరగట్లేదా, నీ జీవితంలో అనుకునే సాధించలేకపోతున్నావా, ఆ మనుషులందరూ ఎవరు? ఎవరు స్వాధీనంలో ఉన్నారంట, ఎవరు అధికారంలో ఉన్నారంట అంటే, ఆయన అధికారంలో, ఆయన వశంలో, ఆయన గుప్పెట్లో ఉన్నారంట అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక. కొంతమంది ఎప్పుడు ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారండి, పరీక్షలు చేసుకుంటూ ఉంటారండి. హల్లెలూయా. చెకప్ చేసుకుంటూ ఉంటారు, సంవత్సరానికి కానీ, నెలకు కానీ. ప్రాణాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు, ప్రాణం పోతుందేమో అని చెకప్లు చేసుకుంటూ ఉంటారండి. హల్లెలూయా. మరణము పాతాళపు యొక్క తాళపు చెవులు కానీ, మరణపు యొక్క తాళపు చెవులు ఆయన వశంలో ఉన్నాయంట. నీ మరణము కావచ్చు, నీ జీవితంలో ఏదైనా సరే, పాతాళము దేవునికి ఏం సంబంధం అండి? పాతాళమే దేవుని చూసి వణికిపోతుంది. ఎక్కడో పాతాళం ఉంటుంది, ఎక్కడో దేవుడు పరదేశంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు, దానికి దీనికి సంబంధం లేదనుకుంటున్నారా? లేదండి. తాళపు చెవులు కూడా ఆయన స్వాధీనంలో, ఆయన ఆధీనంలో ఉన్నాయంటండి. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా? నీతి మరణం నుండి తప్పిస్తుంది. హల్లెలూయా. అలాగే నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించావా, ఆయన పాతాళంలో, అగ్నిగుండంలో పడద్రోయగల శక్తిమంతుడండి. హల్లెలూయా. అన్నీ ఆయన వశంలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో ఉన్నాయండి. కాబట్టి మనం ఏమి చేయాలి? అన్నీ ఆయన వశంలో ఉంటున్న మనుషులను నమ్ముకోవాలా, ఆయన వశంలో పెట్టుకున్న దేవుణ్ణి నమ్ముకోవాలా అండి? దేవుని దర్శించాలా, లేకపోతే ఆ మనుషులను దర్శించాలా? ఇంతలో కనిపించే, అంతలో మాయమైపోయే మనుషులను మనము జ్ఞాపకం చేసుకోవాలండి, వాళ్ళని వెతకాలా అండి? హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఆవిర్లాంటి జీవితము, నీడలాంటి జీవితము, గడ్డిలాంటి జీవితం వాళ్ళని నమ్ముకోకుండగా, ఆధారం చేసుకోకుండగా, మొదటి వాడినైనా కడపటి వాడినైనా యెహోవాను జీవింపజేసే దేవుని మనం నమ్ముకోవాలండి.
హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి వాడైనా కడపటి వాడైనా జీవింపచేయు సజీవుడైన దేవుని జ్ఞాపకము చేసుకొని ఆయనని గణపరిచినట్లయితే మనం స్థుతులతో స్తోత్రాలతో కీర్తనలతో ఆయనను స్తుతించి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మన ఆధారం అని నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన నిన్ను జీవింపచేస్తాడండి. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 6:35 ఉంటుందండి. యోహాను రాసిన సువార్త 6:35. అందుకు ఏ సువార్త ఇట్లా, నేను జీవాహారము, నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమూ ఆకలి కొన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలను కాక. ఏంటంటండి, సారం లేని మనుషులను నమ్ముకుంట కంటే, ఆదాం చేసుకుంట కంటే, సగంలో ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే మనుషులను నమ్ముకుంట కంటే, జీవితం అంటే ఏంటో తెలియని వారిని నమ్ముకుంట కంటే, కుళ్ళిపోయే మనుషులను నమ్ముకుంట కంటే, ఆయన యుద్ధకు వెళ్ళినట్లయితే, ఆయన యుద్ధకు వచ్చినట్లయితే, ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను వెంబడించినట్లయితే, నీ ఆహారం ఈరోజు, నీ ఆకలి ఏదైనా కావచ్చు, కొందరు ఆకలి వాళ్ళ బాధ అండి. హల్లెలూయా. వాళ్ళ బాధనే వాళ్ళకు ఆహారం. బాధలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఆహారం తీసుకోండి అని మనం అడిగితే ఏం ఆహారం అండి, కడుపు నిండిపోయింది, ఎక్కట్లేదండి, ముద్ద దిగట్లేదండి అంటూ ఉంటారు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి వారికి, ఆయన దగ్గరికి వస్తే ఈరోజు నీ బాధ ఏదైనా కావచ్చు, నీ ఆకలి ఏదైనా కావచ్చు, నీ ఆకలి చెప్పుకోలేనిది కావచ్చు, తీరలేనిది కావచ్చు, కానీ అనేక రకములైన ఆకలికి ఒకటే జీవాహారం మెడిసిన్ అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ బాధ అనే ఆకలి నీకు రాదండి. ఆ బాధ అనే ఆకలి నువ్వు కొనవు. ఆ కూటి కోసం కోటి విద్యలు పడవండి. హల్లెలూయా. మనుషులను తలుచుకోవు, మనుషుల మీద ఆధారపడవు, వాళ్ళను వెతకవు, ఇతరులను పోలి జీవించవు, ఎలాంటి విగ్రహానికి నువ్వు మొక్కవు, నమస్కారం చేయవు. నీ శరీర ఆకలికి, శరీర ఇచ్చలకి తిరగలు విసరవు. వేటికి, ఎలాంటి పరిస్థితులకి, ఇరుకులకు, ఇబ్బందులకు వెనుక తిరిగి చూడవు, వాటికి నువ్వు లొంగవు. అసలు తలంచిని తలచవు. హల్లెలూయా. అసలైన ఆహారం ఈలోక శరీర ఇచ్చలకి, శరీర కోరికలకి నువ్వు తప్పించిపోకుండగా ఆయన జీవాహారానికి, ఆయన జీవాహారాన్ని దయచేస్తాడని. హల్లెలూయా. ఇతరుల కోసము, ఇతరుల సలహాల కోసము, ఇతరుల ఆధారం కోసము, ఇతరుల పలకరింపు కోసము, ఆదరణ కోసము నువ్వు పరుగులు తీయవండి. హల్లెలూయా. ఆయనని ప్రతి ఆహారం, ఆయనని ప్రతి అవసరానికి ఆహారం, ఆయనని ప్రతి సమస్యకి ఆహారం, ఆయనని ప్రతి బాధకి ఆహారం, ఆయనని ప్రతి కన్నీటికి ఆహారం, ఆయనని ప్రతి అపజయానికి ఆహారం అండి. ఆయనని ప్రతి ఆలోచనలకి ఆలోచన ఆహారం అండి. హల్లెలూయా. మీ యొక్క ప్రతి మార్గము, ప్రతి సమస్య, ప్రతి కన్నీ, ప్రతి కన్నీరు అండి. నీ ప్రతి సహాయానికి ఆయనే సలహా అనే ఆహారం దయచేస్తాడండి. అదే జీవాహారం. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆకలి కొనవు, ఆకలి కొననీయడు. ఈరోజు నీ, ఈరోజు నీ ఆకలి ఎన్ని రకాలైన ఉండొచ్చు, ఎలాంటి ఆకలితో నువ్వు ఉన్నావో, ఎలాంటి రకమైన, ఎన్ని రకాలైన ఆకలితో నువ్వు ఈరోజు ఉన్నావో, మనుషులను సంప్రదించి 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 ఎలాంటి సహాయం లేక ఆకలితో ఉన్నావా అయితే అంటున్నాడు, నువ్వు నా యుద్ధకు రా. నా యుద్ధకు వచ్చేవాడు ఎప్పటికీ ఇంకా ఆకలి కొనడు అంటున్నాడండి. హల్లెలూయా. నీ ప్రతి ఆకలిని, యొక్క ప్రతి సమస్య అనే ఆకలిని ఆయన జీవాహారంతో నింపుతాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలను గాక. ప్రార్థన చేసుకున్నామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, నిజమే ప్రభువా, మనుషులు ఏ పాటి వాడినైనా, దావీదు అంటున్నాడు ప్రభువా, మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు ప్రభువా అంటున్నాడు తండ్రి. నేను వాళ్ళను గనపరచటకు వాడు ఏ పాటి వాడునైనా, నేను వాళ్ళని తలుచుకున్నటకునైనా,
మా మనస్సులను వాళ్ళ మీద పెట్టుకున్నటకు తండ్రి, ప్రతి నిమిషము ప్రతి పగలు ప్రతి సమయము వాళ్ళను దర్శించుటకు తండ్రి, నైనా వాళ్ళను పరీక్షించుటకునైనా నరుడు ఏ పాటి వాడు ప్రభువా తండ్రి. మనుషులందరూ నీ వశంలో ఉన్నారు ప్రభువా, జ్ఞానులేమి బలవంతులేమి బలహీనులేమి తండ్రి, మనుషులందరూ నీ వశంలో ఉన్నారు ప్రభువా. మోసపడేవారు మోసపుచ్చేవారు నీ వశంలో ఉన్నారు ప్రభువా. మరణం యొక్క తాళపు చెవులు తండ్రి, పాతాళపు యొక్క తాళపు చెవులు నీ ఆధీనంలో నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా. ఈ సృష్టి అంతా నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంది ప్రభువా. అయినా నీ దగ్గరికి వచ్చేవారికి ప్రభువా తండ్రి నీ యొక్క జీవ ఆహారంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఈరోజు తండ్రి ఈ వాక్యం వింటున్నారు ప్రభువా, ఎంతమంది అయితే తండ్రి అనేక రకమైన బాధలతో ఆకలితో ఉన్నారో దప్పికలతో ఉన్నారో ప్రభువా, ఆయన దప్పిక గలవాని మీద తండ్రి ప్రభువా నీ యొక్క ఆత్మ వర్షమును కృమ్మరించే తండ్రి వినైనా తండ్రి, నీటితో ప్రభువనైనా నీ యొక్క జీవ జల ఊటలతో నింపే తండ్రి విరాజా నీకు వందనములు తండ్రి. రాజా ఆ బిడ్డల బాధ ఎలాంటిదైనా కావచ్చు తండ్రి, నీ యొక్క జీవ ఆహారంతో ఆ బిడ్డల్ని నింపి తండ్రి ఆయన ఇంకెప్పుడు ఆకలిని గొననివ్వకుండా తండ్రి నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యము విత్తబడిన వాక్యము తండ్రి నీవే నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నూరంతలుగా ఫలింపచేయండి, ఆ బిడ్డలను గొప్ప సాక్షిగా నిలబెట్టండి. ఒక్కొక్క బిడ్డను దర్శించి వాళ్ళ హృదయంలోనికి తండ్రి, వాళ్ళ బాధల్లోనికి వాళ్ళ ఆకల్లోనికి నీ యొక్క వాక్యము దూసుకుపోయి తండ్రి పనిచేసేలాగా సహాయము దయచేయమని నజరేతును యేసుక్రీస్తు నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యమును మన హృదయంలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.